హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడచిన ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొఫెషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా సిబిఎస్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. తాజాగా ఈ యొక్క సిబిఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండబోతుంది, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మార్కుల కేటాయింపు అనేది ఎలా ఉంటుంది, మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి మీ మిత్రులకు తెలియచేయండి. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో సిబిఎస్ ఎగ్జామ్స్ సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉందంటే, టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అన్నమాట, ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్క్. ఓకే, వీటి మనం మార్క్స్ లేదా క్రియేట్స్ అని చెప్పి కూడా అనొచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే 90 మినిట్స్ మాత్రమే. ఓకే, 90 నిమిషాలు అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ క్రైటీరియా ఎలా ఉందంటే, 40% సెక్షన్ క్రెడిట్స్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే ఉంది, ఒక విషయం అనేది గుర్తుంచుకోండి. పేపర్ వైజ్గా ఉంటుందని చెప్పి అనుకున్నాము, కాకపోతే సెక్షన్ వైజ్గా వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం కష్టతరమే. ఓకే, మీరు చాలామంది సెంట్రల్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు, ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు ఇలా సెక్షన్స్ వైజ్గా కట్ ఆఫ్ అనేది బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్లో మీరు చూసే ఉంటారు. సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఎంత టఫ్గా ఉంటుందో సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా గవర్నమెంట్ అనేది సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే పెట్టిందనమాట. ఓకేనా, పేపర్ 1, పేపర్ 2 ఇలా మనకు 2 పేపర్స్ అయితే ఉన్నాయి. పేపర్ 1కి 65 మార్కులు, పేపర్ 2కి 35 మార్కులు. పేపర్ 1లో సెక్షన్ ఏ బి అని చెప్పి మెన్షన్ చేశారు, పేపర్ 2 నందు సిడిఈ. పేపర్ 1లో 2 సెక్షన్స్ ఉన్నాయి, పేపర్ 2లో 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అనేది సాధించాలి కాబట్టి మీరు ప్రతి సెక్షన్లో కూడా మీరు 40% స్కోర్ని రీచ్ అవ్వాలి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, సో సెక్షన్ ఏ నందు సిలబస్ ఏంటి అని, సారీ సబ్జెక్ట్ ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ అని చెప్పి అన్నారు. అంటే గ్రామరీ వాడచిన ఉద్యోగులకు సంబంధించి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ సెక్రటరీకి సంబంధించి, సో వారు ఒక క్వశ్చన్ పేపర్ను రూపొందిస్తారు. అందులో 50 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆ 50 ప్రశ్నలకి మనం 40% సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి 50 ప్రశ్నలకి 20 మార్కులు సాధిస్తే సరిపోతుంది. అలాగే ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ GSWS సర్వీసెస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి సెక్షన్ బికి సబ్జెక్టులు అయితే ఇచ్చాడు. ప్రభుత్వ పథకాలు, గ్రామవాడ హెచ్ఎంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సర్వీసెస్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారన్నమాట. 15 ప్రశ్నలు అయితే ఉంటాయి. మరి 40% కట్ ఆఫ్ కాబట్టి ఆ 15లో మనం 6 మార్కులు సాధించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, తర్వాత పేపర్ 2లో 35 మార్కులు అయితే ఉన్నాయి కదా, ఈ 35 మార్కులని 3 సెక్షన్స్కి అయితే కేటాయించారు. సెక్షన్ సి నుంచి చూడండి, ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఏపీసీసీ రూల్స్, లీవ్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, అదర్ రూల్స్ ఆర్ మాన్యువల్స్ కోర్స్ ఎక్సెట్రా అని చెప్పి మెన్షన్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి 15 మార్కులు అయితే ఉంటాయన్నమాట. సో వీటికి 40% కట్ ఆఫ్ అంటే 6 మార్కులు సాధించాలి. ఓకే, సెక్షన్ డి నందు డిజిటల్ లిటరసీ ఆర్ డిజిటల్ సర్వీసెస్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పి 10 ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటిలో మనం 4 మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఓకేనా, తర్వాత సెక్షన్ ఈ నందు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పి మనకు ఉన్నాయి. సో సెక్షన్ వైజ్గా మనకు 40 మార్కులకి కట్ ఆఫ్ ఎంత అండి, 4 మార్కులు. ఓకే, ఖచ్చితంగా ఇలా మనం సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అని సాధించాలి. ఒక చూడండి, మనకు సెక్షన్ ఏ నందు 50 మార్కులు ఉన్నాయి, నేను 50కి 40 మార్కులు తెచ్చేసుకుంటే మిగతా వాటిలో నేను కట్ ఆఫ్ మార్క్ని రీచ్ కాకపోతే నాకు 40 కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడాను నా యొక్క ప్రొఫెషన్ అనేది డిక్లేర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు కాబట్టి వారు ఏదైతే కట్ ఆఫ్ ఇచ్చారో ఆ కట్ ఆఫ్ని ఖచ్చితంగా నేను రీచ్ అవ్వాలి. ఓకే, సో ఒక దాంట్లో కట్ ఆఫ్ మార్క్ తక్కువ వచ్చింది, ఇంకొక దాంట్లో కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చేసుకున్నా నో యూజ్. ఓకే, సో అంటే గవర్నమెంట్ తర్వాత డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయలేం, కానీ వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అనేది సాధించాలని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, సో ఏ మార్కులు అంటే ఎన్ని మార్కులకి ఎంత శాతం మనం ఆ కట్ ఆఫ్ని రీచ్ అవ్వాలని చెప్పి కూడా తెలిపారు కాబట్టి మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయితే అయింది, మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఆ వెబ్సైట్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ లింక్ని క్లిక్ చేసి మీరు ప్రజెంట్ అయితే డిజిటల్ లిటరసీకి సంబంధించి 10 మార్క్స్కి అయితే మనకు ఆల్రెడీ క్రెడిట్స్ అయితే ఓపెన్ అయ్యాయి, మనం ఆ ట్రైనింగ్ సెషన్స్ని చూసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఈ కట్ ఆఫ్ని రీచ్ అవ్వకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మన చివరి రోజు అక్టోబర్ 2 వరకు కూడా
వెయిట్ అని చేద్దాం, టెన్షన్ అయితే ఎవరు కూడా అవసరమైతే ఉండదు. ఓకే, అయితే మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ట్రైనింగ్కి బాగా అటెంప్ట్ అనేది చేయండి. 75% అటెండెన్స్ కూడా వారు అడిగారు కాబట్టి అది కూడా చూసుకోండి గైస్. ఇలా మనకు 100 క్రెడిట్స్కి 90 మినిట్స్ అనేది టైం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం డిజిటల్ లిటరసీ ఆర్ డిజిటల్ సర్వీసెస్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి పోర్టల్ అయితే ఓపెన్ అయింది. మీరు లింక్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక్కనే చేసుకోవచ్చు అక్కడ. ఓకే, ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు, తర్వాత ఎగ్జామ్ కూడా అటెండ్ అయితే చేయొచ్చు. సిలబస్ పరంగా ఇక్కడ చూడొచ్చు, ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వారు ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అనెక్సన్ కూడా మీరు గమనించండి, సిలబస్ అనేది మీకు స్క్రోల్ అనేది చేస్తాను. సో పీడిఎఫ్ కావాలనుకునేవారు జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ కావాలని చెప్పి మీరు మెన్షన్ చేయండి. సో మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీస్ అయితే ఉన్నారో వారికి సంబంధించి సిలబస్ అయితే మనకు అందుబాటులోకి అయితే వచ్చేసింది. అంటే ఏ రోజున ఏ మాడ్యూల్లో మనకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది, తర్వాత వాటికి సంబంధించి మెటీరియల్ కానివ్వండి, అవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అది మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇలా ప్రతి హెచ్ఆర్ఎం ఉద్యోగికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో సిలబస్ అనేది మీరు మిస్ కాకుండా చూసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లోను అంతేకాకుండా కాంబినేషన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది మరింతగా మీరు చూసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీ మిత్రులందరికీ కూడా షేర్ అని చేయండి గా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పేపర్ వైజ్గా కట్ ఆఫ్ అయితే అంటే ఉంది అనుకున్నప్పుడు నేను పెద్దగా ఇబ్బంది పడలేదు, బట్ అంటే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అని చెప్పి అన్నారు కాబట్టి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఏదేమైనప్పటికీ కూడాను సో వచ్చినటువంటి అప్డేట్కి అనుగుణంగా మనం ఫాలో అయితే అవుదాం. సో తప్పకుండా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే తప్పకుండా మనకి ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది. మీ మిత్రులందరికీ కూడా షేర్ అని చేయండి, రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. పేపర్ 2కి సంబంధించి డిజిటల్ లిటరసీకి 10 క్రెడిట్స్ అయితే కేటాయించిన విషయం మీకు తెలిసిందే. సో దాని యొక్క లింక్ కూడా మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఎవరైనా సరే ఇంకా రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోయినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ పేజ్కి అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఒకవేళ ఐడి క్రియేట్ చేసుకున్నవారు లాగిన్ అయితే అవి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా చూసుకొని అసెస్మెంట్ ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ అనేది చేయండి. సో 10 క్రెడిట్స్ అనేది వారైతే ఇవ్వడం జరిగింది, వాటికి మనం 4 క్రెడిట్స్ అయితే సాధిస్తే సరిపోతుంది అన్నమాట. సో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నాను. సో ఓకే, సో మీ యొక్క పూర్తి వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూజర్ ఐడి అంటే యూజర్ నేమ్ అవన్నీ కూడా మీరే ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్గా అయితే ఏమి ఉండవు. సో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ అవన్నీ కూడా మీ ఓన్గా క్రియేట్ చేసుకొని అక్కడ డేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. వన్స్ ఆల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. చాలామందికి కూడా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయితే అవ్వట్లేదు. ఆ ప్రాబ్లం కూడా త్వరలో క్లియర్ అవుతుంది. ఒకవేళ అలా కాకపోయినట్లయితే మీరు ఈమెయిల్ ఐడి ద్వారా కూడా పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. అప్పటికి లాగిన్ అవ్వకపోతే ఫర్గట్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్నట్లయితే లాగిన్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై అని చేయండి, కొంచెం ఎర్రర్స్ అయితే వస్తున్నాయి మనకు. ఓకే, అవన్నీ కూడా క్లియర్ అయితే అవుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మీరు ఈ యొక్క డిజిటల్ లిటరసీకి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి దీనికి మీరు అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.